नमस्ते विटेल न्यूज के स्वागत नेनु वेणि मुदुगा हेडलाइंस राष्ट्रंलो कोविड वैक्सीनेशन प्रक्रियनु मरिंत वेगवंतं चेयालनि सूचिंचिन मुख्यमंत्री जगन मोहन रेड्डी प्रजारोग्यं पट्ल वैद्य शाख अप्रमत्तंगा उंडालनि आदेशं चारित्रात्मक कट्टडालनु कापाडुकोवाल्सिन बाध्यत प्रभुत्वालपै उंदनि मंत्री अवंति श्रीनिवास तोट्लकोंडपै अभिवृद्धिकि कोटि 20 लक्षलु वेच्चिंचामंटू वेल्लडि पेंचिन गृह विद्युत चार्जीलु रद्दु चेयालनि डिमांड् चेसिन सीपीएम नेत सुब्बाराव ट्रू आफ् चार्जील पेरिट प्रजलपै अधिक भारं मोपिते ऊरुकुनेदि लेदंटू हेच्चरिक विशाख म्यूजिक डांस एकेडमी आध्र्यन कोनसागुतुन्न संगीत नृत्य नाटक वारोत्सवालु करताळ ध्वनुलतो मारुमोगुतुन्न कलाभारति क्रिस्टियन आस्तुलनु प्रभुत्वं परिरक्षिंचालनि डिमांड् चेसिन टीडीपी एस्सीसीएल अध्यक्षुलु पुच्च विजय कुमार सीबीसीएनसी भूमुलु प्रजोपकार कार्यक्रमालकु उपयोगिंचालनि सूचन డిటైల్స్ చూస్తే ప్రజారోగ్యం వ్యాక్సిన్ వేగవంతం ప్రక్రియపై ఆరోగ్య శాఖ ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. కోవిడ్ 19 నివారణ నియంత్రణ వ్యాక్సినేషన్ తో పాటు ఇతర ఆరోగ్య సమస్యల పరిష్కారంపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో వెలగపూడి ముఖ్యమంత్రి కార్యాలయంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇతర ప్రజా ఆరోగ్యం అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ మరింత వేగవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ళకాళీ కృష్ణ శ్రీనివాస్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, కోవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్ ఎంటి కృష్ణబాబు, ఆరోగ్యశ్రీ సీఈఓ వి వినయ్ చంద్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చరిత్ర ఇచ్చిన వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా తొట్లకొండపై కోటి 20 లక్షల వ్యయంతో పునర్నిర్మాణం చేపట్టిన బౌద్ధ స్థూపంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి ప్రారంభోత్సవం భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వందల సంవత్సరాల చరిత్ర కలిగిన తొట్లకొండను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉందన్నారు. అందుకే తొట్లకొండపై చారిత్రాత్మక విశేషాన్ని తెలియజేసే భవనాన్ని, మహాస్థూపాన్ని ఉడా జీవీఎంసీ సహకారంతో అభివృద్ధి విశాఖ టూరిజం అభివృద్ధితో పాటు చారిత్రాత్మక ప్రదేశాలను కాపాడుకోవడానికి అన్ని శాఖల సహకారంతో ఎర్రమట్టి దిబ్బలు తొట్లకొండ టూరిజం పరంగా అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి తదితరులు పాల్గొన్నారు. కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా చాలా అతి పవిత్రమైన స్థలం, ముఖ్యంగా బౌద్ధ సన్యాసులు, బుద్ధిస్ట్ మౌన్స్ వాళ్ళు ఈవెన్ వేరే దేశాల నుంచి కూడా చుట్టుపక్కల రెండు థాయిలాండ్ కానీ, బర్మా కానీ, ఇండోనేషియా నుంచి వచ్చి ఇక్కడ కొన్ని రోజులు ఉండి మరి వారు ధ్యానం చేసుకుని వెళ్ళినటువంటి ప్రదేశం, పునీతమైన ప్రదేశం. మరి ఈ రోజున అలాంటి ప్రదేశంలో ఒకటి 2 లక్షలతోటి కమ్యూనిటీ సెంటర్, ఒకటి టూరిజం డిపార్ట్మెంట్, రెండోది సహకారంతో మొన్న మాంక్ అది పడిపోయింది స్థూపం, బౌద్ధ స్థూపం, మహాబౌద్ధ స్థూపం. ఆ రోజే ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దీంట్లో ఉండటం వలన ల్యాండ్ ప్రాబ్లం ఉంది, తప్పనిసరిగా దానికి కూడా ప్రతిపాదనగా సిద్ధం చేయాలని చెప్పి అది ముఖ్యంగా మీకు తెలుసు కదా, ఇవన్నీ కూడా హెరిటేజ్ సైట్స్. ఇక్కడ మనం కమిటీ హాల్ కట్టాలన్నా కూడా ఉన్న స్ట్రక్చర్ని డిస్టర్బ్ చేయకుండా కట్టాలి. ఇది కానీ ఎర్రమట్టి దెబ్బలు కానీ ఇవన్నీ కూడా హెరిటేజ్ సైట్స్ని ఉన్న స్ట్రక్చర్ని కూడా డిస్టర్బ్ చేయకూడదు. కాబట్టి ఇంకో పక్కనే ఫారెస్ట్.
విశాఖ ప్రజలను ఎంతగానో అలరిస్తున్న వి టెలీ న్యూస్ మరింత పురోభివృద్ధి సాధించాలని జీవీఎంసీ మేయర్ గొలగాని హరివెంకట కుమారి ఆకాంక్షించారు. ఆమె వి టెలీ కార్యాలయాన్ని సందర్శించి యాజమాన్యం సిబ్బందితో ముచ్చటించారు. ఎప్పటికప్పుడు తాజా వార్తలను ప్రజలకు అందిస్తూ నిష్పక్షపాతంగా వార్తలను ప్రసారం చేస్తున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా ఆమెతో మనసులో మాట కార్యక్రమాన్ని చిత్రీకరించారు. విశాఖ అభివృద్ధికి ఎన్నో ప్రణాళికలతో ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయాల మేరకు అవినీతి రహిత పాలన అందించేందుకు సాయి శక్తుల కృషి చేస్తానని ఆమె వెల్లడించారు. ఈ నెల 18 శనివారం రాత్రి 7 గంటలకు ఛానల్ నెంబర్ 21 విటలీ లోకల్లో ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని అందరూ చూసి తమ అభిప్రాయాలను తెలపాలంటూ కోరారు. విశాఖ మ్యూజిక్ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో కళాభారతిలో నిర్వహిస్తున్న వార్షిక సంగీత ఉత్సవాలు 3వ రోజు ప్రఖ్యాత విద్వాంసులు విజయవాడ వాస్తవ్యులు మోదమూడి సుధాకర్ గాత్ర సంగీత కచేరి ఆహుతులను అలరించింది. రామరామ యనరాధ సింధు భైరవి రాగం ప్రయాగ రంగదాసు పాడగా శ్రోతల కరతాళ ధ్వన్లతో ఆడిటోరియం మారుమోగిపోయింది. వీరికి వయోలిన్పై కుమారి మంత శ్రీరామయ్య మెరుగైన సహకారం అందించి అందరి మన్ననలు పొందారు. ఎన్నగాను రామభజన పంతువరాళి రాగం భద్రాచల రామదాసు రారా రాజీవలోచన రామ మోహన రాగం మైసూరు వాసుదేవాచార్య మానస సంచరరే సామరాగం సదాశివ బ్రహ్మేంద్ర కీర్తనలు ఆలపించారు. ఈ సందర్భంగా కళాభారతి కార్యదర్శి రాంబాబు సంగీత నృత్య పద్యనాటక వారోత్సవాల గురించి వివరించారు. విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ కళాభారతి 35వ వార్షిక ఉత్సవాలు ఈ నెల 11వ తారీఖు నుంచి ప్రారంభమయ్యాయి. పోర్ట్రస్ చైర్మన్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి కళాభారతి సేవని ఎంతో అద్భుతంగా కొనియాడారు. ఏ సాయం కావాలన్నా పోర్ట్రస్ ఇంకా చేస్తుందని చెప్పి వాళ్ళు ఆయన చెప్పడం చాలా ఆనందదాయకం. మొదటి రోజు కూచిపూడి నృత్యం చాలా అద్భుతంగా స్థానిక కూచిపూడి కళాక్షేత్రం డాక్టర్ వెంపటి చినసత్యం గారు స్థాపించిన కూచిపూడి కళాక్షేత్రం విద్యార్థినులు హరిరామూర్తి గారి శిష్యులు చాలా అద్భుతంగా చేసి అందరి మెన్నును పొందారు. నిన్న 2వ రోజు మండా సుధారాణ గారు ఏ టాప్ గ్రేడ్ ఆర్టిస్ట్ ఆవిడ కూడా చాలా చక్కగా కచేరీ చేసి అందరి మనల్ని పొందారు. ఇవాళ ప్రత్యేకంగా విషయం ఏమిటంటే త్యాగరాజస్వామి సంగీత కీర్తనలు కూర్చిస్తే దానికి ఆయన శిష్యుల్లో ప్రథమలు పారుపల్లి రామకృష్ణయ్య గారు ఉంటే ఆ పారుపల్లి రామకృష్ణ గారి శిష్యుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఇప్పుడు ఇవాళ పాడుతున్న మౌడిపోలు సుధాకర్ గారు కూడా పారుపల్లి రామకృష్ణ గారి శిష్యుడే. అంత అద్భుతంగా ఆ పరంపర నుంచి వస్తున్న విద్వాంసులు ఈరోజు పాడడం అనేది నిజంగా వైజాగ్ వాసులు చేసుకుంటున్న చాలా గొప్ప అదృష్టం. అది ఆయన చాలా చక్కగా పాడుతున్నారు. వారికి వయలిన్పై మంతా శ్రీరమ్య అని ప్రఖ్యాత అవసరాల కన్యాకుమారి గారి శిష్యురాలు ఆ అమ్మాయి వాయిస్తోంది. మృదంగంపై గుంటుకు వెంకట్రావు గారు కమలాకర్ రావు శిష్యుడు ఎంతోమంది శిష్యులను తయారు చేసే మృదంగ విద్వానుడు అతను అతను మృదంగంపై సహకరిస్తున్నాడు. వీళ్ళందరికీ కూడాను ఈరోజు కచేరి నభూతో నభవిష్యత్ అన్నట్టుగా అందులోకి ఒక కీర్తన రామారారా అని పాడుతూ ఉంటే సాక్షాత్తు రాముడే వచ్చాడా అన్నట్టుగా అంత అద్భుతంగా ఆలాపం చేసి ఆ కీర్తన పాడడంలో రామదాస్ కీర్తన ఇది చాలా బాగా పాడారు వారు. సిపిఎం గాజువాక డివిజన్ ఆధ్వర్యంలో ఆటోనగర్ సబ్స్టేషన్ కరెంట్ ఆఫీస్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా చీఫ్ ఇంజనీర్ కి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం సిపిఎం పార్టీ గాజువాక డివిజన్ సీనియర్ నాయకులు ఏపీ రాష్ట మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మరియు జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు జి సుబ్బారావు పార్టీ గాజువాక జోన్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఎం రాంబాబులు మాట్లాడారు. గృహాలకు 3 కేటగిరీలు విద్యుత్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 2014 నుండి 2019 వరకు అదనపు విద్యుత్ ఛార్జీల పేరుతో అక్రమ వసూళ్లు ఉపసంహరించుకోవాలన్నారు. ప్రజలపై 3,669 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని ట్రూ ఆఫ్ విద్యుత్ ఛార్జీల పేరిట ప్రజలపై భారం మోపితే చూస్తూ ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు.
చనిపోతే కానీ చంద్రబాబు గారు రోజు పూర్తి రాలి. ఈ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన కొత్త జీవో సరికి అదే తేదీకైనా వీరికి జీవో పాస్ చేయడం జరిగింది. అంటే ప్రజలు కానీ మళ్ళీ పోరాడితే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పరిస్థితి నేను కొనసాగితో చెప్పి హెచ్చరించడమా? లేదు ఏమిటి ఆ ఆంతర్యం ఏంటి? బషీర్బాగ్లో కాల్పు చనిపోయిన రోజునే జీవో ఇవ్వడంలో జగన్మోహన్ రెడ్డి ఆంతర్యం ఏంటి అనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. రెండోది ఇంతకంటే దుర్మార్గం ఏంటంటే 2014 నుంచి 2019 వరకు 5 సంవత్సరాల కాలంలో మనం ప్రతి నెల కరెంటు కాల్చాం, ప్రభుత్వ వారి ఉత్తర్వుల ప్రకారం మనం డబ్బులు చెల్లించాం, లేకపోతే ఫీజులు పీకేసేస్తారు. కాబట్టి తిన్నా తినకపోయినా పేదవాడైనా ధనికుడైనా పెట్రోల్ మన కరెంటు ఛార్జీలు కడుతూనే వచ్చాం. ఇప్పుడు ఏంటంట 5 సంవత్సరాలు రివ్యూ చేసిన తర్వాత డిస్కామ్ వారు చెప్పింది ఏంటంటే ఈ 5 సంవత్సరాల పాటు మేము పరిశీలిస్తే నష్టం వచ్చింది కాబట్టి ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి రూపాయి 23 పైసలు చొప్పున ఈ 5 సంవత్సరాలకి ఎంత అయిందో నువ్వు కాల్చిన కరెంటుకి లెక్క కట్టి ఆ అమౌంట్ వసూలు చేస్తానట. ఇప్పుడు నేను బట్టల కొట్టుకు వెళ్ళి ఒక సొక్కా కూడా కొనుక్కొస్తే 5 సంవత్సరాలు సిగ్గు పొడవ ఏదో అయిపోతుంది, ఎర్ర ఎత్తిపోతాడు. కానీ ఆ దుకాణం వచ్చి నాకు చెట్లేదు, నాకు చెట్లేదు కాబట్టి ఇవ్వాలి దానికి పొట్లకి వెళ్ళి ఇడ్లీలో దోశ తినొచ్చిన తర్వాత ఆలోచన అమలు చేసే దాంట్లో వారి విధానం ఇంతకంటే ఘోరంగా ఉంది. ఒక రాష్ట్రం నేను పరిపాలిస్తాను, నవరత్నాలకు అమలు చేస్తాను, 200 యూనిట్ వరకు ఫ్రీ చేస్తామని చెప్పిన వాగ్దానం ఈరోజు ఏమైందని అడుగుతా ఉన్నాం. సిబిసిఎన్సీ భూములను ప్రజోపయోగ కార్యక్రమాలకు వినియోగించాలని టీడీపీ ఎస్సీసీఎల్ జిల్లా నాయకులు పుచ్చ విజయ్ కుమార్ కోరారు. ఈ సందర్భంగా అర్బన్ జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. సిబిసిఎన్సీ భూములపై ఎవరికీ వ్యక్తిగత హక్కులు లేవని, టైటిల్ డీడ్లు లేవని తెలిపారు. యూసీఎల్ కమిషనర్ కలెక్టర్ నిర్మాణానికి ఎలా అనుమతి ఇచ్చారంటూ ప్రశ్నించారు. ఆగస్టు 28న పనులు ఆపాలంటూ జీవీఎంసీ కమిషనర్ ఆదేశాలు ఇచ్చినప్పటికీ రత్నాకర్ హెగ్డే ఏ హక్కుతో నిర్మాణాలు చేపడుతున్నారంటూ ప్రశ్నించారు. కెనడియన్ బాప్టిస్ట్ ఆఫ్ చర్చెస్ నార్థరన్ సర్కార్స్ అని 1974లో మరి అప్పుడున్నటువంటి కెనడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 4 భాగాలుగా ఉన్నటువంటిది ఇటు అవనగడ్డ నుంచి సోంపేట వరకు మరి కెనడియన్ బాప్టిస్ట్ మిషనరీ అనేది దాన్ని స్థాపించి సిబిసిఎన్సి అంటే ఇది ఏదైతే కన్వెన్షన్ ఆఫ్ బాప్టిస్ట్ చర్చెస్ అసోసియేషన్ ఆఫ్ నార్థరన్ సర్కార్స్ అంటే ఇక్కడ అవనిగడ్డ నుంచి సోంపేట వరకు ఇలాగ ఇది మొదలుకొని ఉన్నటువంటి ఆస్తులు ఏదైతే ఉన్నాయో దాన్ని ఒక ట్రస్ట్ సిబిసిఎన్సి అసోసియేషన్ ట్రస్ట్ అనేది ఏర్పాటు చేసి మరి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మరి అందులో భాగంగా అది ఎవరు కొననందుకు కానీ అమ్మనందుకు కానీ ఎవరికి కూడా రైట్స్ లేవు. ఎందుకు అంటే అది లీజ్కి ఇవ్వనందుకు తప్ప దాని మీద వచ్చినటువంటి రాబడిని సిబిసిఎన్సి అన్నటువంటి మరి 16/48/49 రిజిస్టర్డ్ నంబర్ ఏదైతే ఉందో దాని ద్వారాగా ఉన్నటువంటి అనేక బాప్టిస్ట్ సంఘాలు మరి ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే విశాఖపట్నం ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు 26 సంఘాలు ఉన్నాయి, చర్చెస్. మరి చర్చికి సంబంధించి ఇది ఎఫిలియేటెడ్ టు ద సిబిసిఎన్సి సంఘ చర్చెస్ అన్ని కూడా 16/48/49 ఏదైతే రిజిస్టర్ అయి ఉన్నటువంటి సిబిసిఎన్సికి అండర్లో ఉంటాయన్నమాట. మరి దానికి సంబంధించి ఈరోజు గతంలో ఉన్నటువంటి మరి చర్చ్ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వారికి ఈ సిబిసిఎన్సీలు 4 స్థాపించబడ్డాయి. ఒకటి కాకినాడ, ఎవరైతే సుందర్రాజు గారు అన్నటువంటి ఆయన ఉన్నారో నేనే ప్రెసిడెంట్ అని చెప్పి ఆ రోజు మరి ఆయన ఒక బాడీని ఏర్పాటు చేసుకోవడం. రెండోది యలమంచిలి బాప్టిస్ట్ చర్చ్ ప్రెసిడెంట్ అయినటువంటి టీడీఎస్ కుమార్ ఎవరైతే ఉన్నారో 22 మంది సభ్యులతో సిబిసిఎన్సీని స్థాపించడం జరిగింది.
అనకాపల్లి జలగల మధుం జంక్షన్ వద్ద నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి యొక్క రెండు గటర్లు కూలిపోయిన ఘటనలో మరణించిన ఇద్దరు వ్యక్తుల కుటుంబాలకు న్యాయం చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ చొరవతో దిలీప్ కన్స్ట్రక్షన్స్ యాజమాన్యంతో చర్చించి వారి వద్ద నుంచి బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి 20 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగిందని వైసీపీ నాయకుడు మందపాటి జానకి రామరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బ్రిడ్జి కూలిపోయిన నాటి నుంచి చెన్నై నుంచి కలకత్తా వెళ్లే వాహనాలు దారి మళ్లించడం జరిగిందని చెప్పారు. కాగా నేడు స్థానిక శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్ ఆదేశాల మేరకు ఈ రహదారిని మరలా పునఃప్రారంభించడం జరిగిందని మీడియాకు వెల్లడించారు. దీని కారణంగా వాహనదారులకు 30 కిలోమీటర్ల మేర దూరం ఆదా అవుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాజుల రమేష్, ఆళ్ల నాగేశ్వరరావు, కొలతాల మురళీకృష్ణ, పొలమరిశెట్టి మురళి, ఉగ్గిన అప్పారావు, సకల గోవింద కార్యకర్తలు పాల్గొన్నారు. దీనిలో భాగంగానే ఈ ఫ్లైఓవర్లు నిర్మాణ పనులు జరుగుతున్న వేళ ఈ సంవత్సరం జూలై 6వ తేదీన దురదృష్టవశాత్తు ఇక్కడ 2 గటర్లు కూలిపోవడం, 2 వ్యక్తులు చనిపోయిన విషయం మనకు తెలుసు. మరి సంఘటన జరిగిన వెంటనే స్థానిక శాసనసభ్యులు శ్రీ గుడివాడ అమర్నాథ్ గారు తక్షణమే స్పందించి ఈ తాలూకా సంఘటన జరిగిన ప్రదేశానికి విచ్చేసి బాధితులను, ఎవరైతే కొంతమంది అక్కడ 2-3 వ్యక్తులు గాయాల పాలయ్యడం జరిగింది, వాళ్ళని ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రక్రియ కానీ చనిపోయిన తాలూకా కుటుంబాలని ఓదార్చిన సంఘటన కూడా మనకు తెలుసు. మరి దీనిలో భాగంగానే 5 రోజుల క్రితం చనిపోయిన 2 కుటుంబాలకు కూడా శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్ గారి తాలూకా చొరవతో ఈ దిలీప్ కన్స్ట్రక్షన్స్ వారి తాలూకా దిలీప్ కార్ కన్స్ట్రక్షన్ యాజమాన్యంతో దపదపాలుగా జరిగిన చర్చల మేరకు శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్ గారి తాలూకా విజ్ఞప్తి మేరకు చనిపోయిన 2 కుటుంబాలకు కూడా 20 లక్షల రూపాయలను శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్ గారి చేతుల మీదుగా అందించడం జరిగింది. మరి అనకాపల్లికి నుంచి విశాఖపట్నానికి కానీ లేదా ఈ చెన్నై నుంచి కలకత్తా వెళ్ళడానికి కానీ ఈ రోడ్లన్నీ కూడా మరి డైవర్షన్ ఈ రోడ్డు మీద అలవర్చిన ప్రక్రియలో మరి గడ్డలు కూలిపోయిన సంఘటనలో మరి దీని తాలూకా నేషనల్ హైవాది అథారిటీ వాళ్ళతో, దిలీప్ ఖాన్ కన్స్ట్రక్షన్ వాళ్ళతో, పోలీసు అధికారులతో, గౌరవ కలెక్టర్ గారితో కూడా దపదపాలుగా గౌరవ శాసనసభ్యులు ఈ సమస్య తీవ్రత గురించి చర్చించడం జరిగింది. దీనిలో భాగంగానే తాత్కాలిక రహదారిని ఈ పక్కన ఏర్పాటు చేస్తాం మనకు తెలుసు. మరి ఎంత తాత్కాలిక రహదారి ఏర్పాటు చేసినప్పుడు కూడా ఈ కన్స్ట్రక్షన్ పూర్తి అయ్యే వరకు కూడా ఈ మార్గం మూసివేసి ఉంటే విశాఖపట్నం వెళ్ళే వాహనదారులకు కానీ ప్రజానికాన్ని కానీ ఇబ్బంది పడుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. మరి దీని గురించి శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్ గారు నేషనల్ హైవే అథారిటీ వాళ్ళతోని ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్తో కూడా దపదపాలుగా చర్చలో జరిపిన పేమంట మరి నేషనల్ హైవే అథారిటీ వాళ్ళతో 10 రోజుల క్రితమే అనుమతులు తీసుకుని వచ్చారు శాసనసభ్యులు అమర్నాథ్ గారు. సార్, దాంట్లో ఉన్న 1-2 వార్డింగ్స్కి సాంకేతికపరమైన ఇబ్బందులు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 66వ రోజుకి చేరుకున్నాయి. 166వ రోజు దీక్షలో ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ పోరాట కమిటీ, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొని దీక్షకు సంఘీభావం తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలపై అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలు ఖండించారు. భారతదేశంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ఉక్కు పరిశ్రమను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టే ఆలోచన కేంద్రం ఉపసంహరించుకోవాలన్నారు. లేని పక్షంలో యావత్ కార్మిక లోకం ఒక్కటై తమ సత్తా చూపిస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈరోజు ప్రభుత్వ రంగాన్ని అంతా కూడా ప్రైవేటీకరణ చేయడం అనేది జరుగుతుంది. ఈ ప్రైవేటీకరణ ఎవరి కోసం చేస్తున్నాడంటే కొంతమంది పారిశ్రామిక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ముఖేష్ అంబానీ, అదానీ అలాంటి గ్రూపులు ఏవైతే ఉన్నాయో ఆ గ్రూపుల కోసమే ఈరోజు ముఖేష్ మన మోడీ గారు కార్పొరేట్ సంస్థల కార్పొరేట్ పరుస్తున్నాడు. కార్పొరేట్ చేసేసి మొత్తం అంతా కూడా ప్రైవేటు పరం అనేది చేయడం అనేది జరుగుతుంది. అసలు ఈ ప్రజల ఓట్లతో గెలిచి ఈరోజు అంబానీకి అదానీకి బూడిగం చేయడం అనేది జరుగుతుంది. అత్యంత దుర్మార్గంగా ఈరోజు మోడీ వ్యవహరిస్తున్నాడు. ఓ పక్క నుండి ప్రైవేట్ లాభాలు వస్తున్నాయి, స్టీల్ ప్లాంట్ బాగా లాభాలు వస్తున్నాయి, ఎల్ఐసి బాగా లాభాలు వస్తున్నాయి, ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ కూడా బాగా లాభాలు వస్తుంటే ఆ లాభాలు వచ్చినవన్నీ కూడా నష్టాల్లోకి తీసుకొచ్చి మూసేస్తాం బెదిరిస్తున్నారు. కార్మికులు ఎంత మూసేస్తామంటే కార్మికులు అంత ఎత్తున ఈరోజు ఉద్యమం చేస్తున్నారు. ఖచ్చితంగా గుణపాఠం అది మోడీకి జరుగుతుంది. స్టీల్ ప్లాంట్ అనేది కాదు, ప్రభుత్వ రంగానే మేము కాపాడుతామనేది హెచ్చరిక చేస్తున్నాం మోడీకి. రాష్ట్ర ప్రభుత్వం కూడా తీర్మానాలు చేసి అన్నీ చేసింది అసెంబ్లీలో కానీ ఇవన్నీ. కానీ రాబోయే రోజుల్లో
ఇవి రాష్ట్ర ప్రభుత్వం కూడా మాతో పాటు చేయి కలిపి కార్మోగర్గంతో చేయి కలిపి ఈ మోడీ విధానాలను పూర్తిగా వ్యతిరేకించితే ఈ విశాఖపట్నంలోనే కాదు దేశం మొత్తం మీద ప్రభుత్వ రంగం అనేది గుణపాఠం అనేది తీసుకురావాలనే ఈ నిరారదీక్షలన్నీ చేస్తున్నాము రాబోయే రోజుల్లో ఉద్యమాలు ఇంకా ఉధృతం అవుతాయి ఇది ఒక్క పట్నాలకే సంబంధించి ఇప్పుడు కార్యక్రమాన్ని చేస్తున్నాం రేపొద్దున అన్ని గ్రామాల్లోనూ అన్ని ప్రాంతాల్లోనూ కూడా నిరారదీక్షలు చేస్తాము అన్ని ప్రాంతాల్లో కూడా ఉద్యమాన్ని ఉధృతం చేయడం అనేది జరుగుతుంది దానికి అన్ని పార్టీలతోని అన్ని సంఘాలతోని కూడా ప్రణాళికని రూపొందించడం అనేది జరిగింది ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా వెళ్ళి ఇగో మోడీ విధానాలు ఈ రకంగా ఉన్నాయి ప్రభుత్వ రంగాన్ని కాపాడాలి దీంతో అన్ని పార్టీలు కూడా కలిసి రావాలనేది ప్రముఖ అంబేద్కరిస్ట్ అభ్యుదయవాది బుద్ధిస్ట్ అయిన బొట్టు కళ్యాణరావు రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ ఉపాధ్యక్షునిగా నియమితులయ్యారు ఈ సందర్భంగా అంబేద్కర్ దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ఆయనకు ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో డీహెచ్పీఎస్ నేత జేవీ ప్రభాకర్ పతివాడ రాంబాబు శ్రీనివాసరావు సరస్వతి మోహన్ రావు తదితరులు పాల్గొని కళ్యాణరావును సన్మానించారు అనంతరం కళ్యాణరావు మాట్లాడుతూ అంబేద్కర్ కలలు కన్న రాజ్యాంగాన్ని స్థాపించడమే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేసేందుకు ఊపిరి ఉన్నంత వరకు పోరాడతానని తెలిపారు కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాలపై ప్రజల్లోకి వెళ్లి ప్రజలను చైతన్యపరచడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తానని రాష్ట్రంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాని బలోపేతం చేస్తానని చెప్పారు ఇలాంటి వాళ్ళందరూ సహచరులతో ఆయన పనిచేశాడు ఇవాళ తయారైనటువంటి అంబేద్కర్ మెమోరియల్ సొసైటీకి ఎవరు ప్రెసిడెంట్ సెక్రటరీగా ఉన్నా అందులో నాలుగు ఇద్దరు మనుషుల్లో మన కళ్యాణ్ దగ్గర కూడా ఒక మనిషి ఇవాళ ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దళితులందరికీ కూడా ఒక వేదికగా కనిపిస్తున్నటువంటి ఆ స్థల నిర్మాణంలో ఆయన భాగస్వామిగా ఉన్నాడు మళ్ళీ గ్లోబలైజేషన్ మీద వచ్చిన తర్వాత కూడా మనందరం తెలుసు మొట్టమొదటి ఎఫెక్ట్ అయిన ఆయనే గ్లోబలైజేషన్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ప్రైవేటైజేషన్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో దానివల్ల మొదటిసారిగా దెబ్బతిన్నాడు ఎవరన్నా ఉన్నారంటే దళితులు మన కళ్యాణ్ రాజ్ గారు చిక్కులో కాల్పు కుజుమా నడిపాడారు ఐఐటీస్ తరఫున మరి జాతీయ నాయక స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి మన కళ్యాణ్ రాజ్ గారు పార్టీని వారు ఆఖరి దశలో బాబాసాహెబ్ అంబేద్కర్ వారికి ముఖ్యమైన మూడు అంశాల మీద ఒకటి రిపబ్లికన్ పార్టీ రెండు బౌద్ధ ధర్మం మూడు సాంఘిక ఉద్యమాలు ఈ మూడింటిని కూడా మీరు నా యొక్క అనుచరులు లేకపోతే నా యొక్క సిద్ధాంతాన్ని నా ఫాలోవర్స్ ముందుకు తీసుకెళ్లాలా తీసుకెళ్ళినట్లయితే ఎక్కడున్న పని అక్కడే ఉంచాలని చెప్పడం జరిగింది అదే క్రమంలో వారు ఆఖరి దశలో అనేకమైన అనుభవాల ద్వారా ఈ దేశ తలక పరిస్థితులన్నింటినీ కూడా గమనించి వారు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా సరైందని గమనించి 1956లో వారు ఈ యొక్క రిపబ్లికన్ పార్టీ ముసాయిదా రాసి వారు కాలధర్మం చెందడం జరిగింది అందులో నుంచి పుట్టుకొచ్చిన తర్వాత ముఖ్యమైన అంశం ఏంటనుకుంటే దళితుల దీని తాలూకు లక్ష్యం దీని తాలూకు ఉద్దేశం రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ తాలూకు ఉద్దేశం ఏంటంటే దళిత బహుజన రాజ్యంగా భారతదేశం ఎదగాలి అని అంటే అధిక సంఖ్యాకుల చేతిలోకి అధికారం రావాలని అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలో నుంచి సమస్యల పరిష్కారం కోసం ఆశా వర్కర్లు ఆందోళన బాటపట్టారు ఈ సందర్భంగా జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద ధర్నా చేపట్టారు తమకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇన్సూరెన్స్ వర్తింప చేయాలని నినాదాలు చేశారు అనంతరం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్ అరుణ మాట్లాడారు తమతో వెట్టి చాకరీ చేయించుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింప చేయాలని డిమాండ్ చేశారు సచివాలయాలకు బదలాయింపులు ఆపాలని పర్మనెంట్ చేయాలన్నారు తమను వైద్య ఆరోగ్య శాఖలోనే పని చేయించాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలని ప్రతి 1000 మంది జనాభాకు ఒక ఆశా వర్కర్ను నియమించాలంటూ డిమాండ్ చేశారు ప్రతిరోజు 24 గంటలు పని చేస్తున్న తరుణంలో ఆశా కార్యకర్తలు చాలామంది అనారోగ్యం పాలవుతున్నారు వీళ్ళకి ప్రభుత్వం ఎవరైతే కోవిడ్తో మరణించారో వాళ్ళకి 50 లక్షలు ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం రిటైర్మెంట్ ఇస్తామని చెప్పేసి అంటున్నారు ఎటువంటి బెనిఫిట్స్ లేకుండా రిటైర్మెంట్ ఎలా ఇస్తారు కనీసం వీళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్గా 20 లక్షలు మంజూరు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా సంక్షేమ పథకాలు కుదిస్తున్నారు ప్రతి ఒక్క ఆశాకి స్కీమ్స్లో పనిచేస్తున్న వాళ్ళందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా కల్పించాలని చెప్పేసి
మేము అడుగుతున్నాం. సంక్షేమ పథకాలు కూడా వర్తించాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. అలాగే కోవిడ్ అలవెన్స్ గా ప్రత్యేకించి నెలకి 10,000 అదనంగా ఇప్పుడు ఇస్తున్న 10,000 తో పాటు ఇవ్వాలని చెప్పేసి మేము గత సంవత్సరం నుంచి అడుగుతున్నాం. ఆ కోవిడ్ అలవెన్స్ కూడా 10,000 వెంటనే ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నాం. అలాగే రాష్ట్ర సీబీసీఎన్సీ చర్చి భూముల్లో అక్రమ నిర్మాణాలను నిలుపుదల చేయించి ఆస్తులను పరిరక్షించాలని సీబీసీఎన్సీ ఆస్తుల పరిరక్షణ కమిటీ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో కమిటీ ప్రతినిధులు హనీ జాన్, ఆర్ఎన్ జాన్లు మీడియాతో మాట్లాడారు. సీబీసీఎన్సీ సంస్థకు శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు వేలాది ఎకరాల భూములు ఉన్నట్లు తెలిపారు. పేదలకు ఉచితంగా విద్య వైద్యం అందించేందుకు ఆయా భూములను సీబీసీఎన్సీ సంస్థకు సమకూర్చినట్లుగా గుర్తు చేశారు. కొంతమంది కోర్టు ఉత్తర్వులను అడ్డం పెట్టుకుని సీబీసీఎన్సీ భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, అసలు ఈ భూములను అన్యాక్రాంతం చేసిన వ్యక్తులపై సీబీసీఎన్సీడీ విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేశారు. సీబీసీఎన్సీ ఆస్తుల పరిరక్షణ కోసం ఈ నెల 28న చలో విశాఖ పేరిట జీవీఎంసీ గాంధీ పార్కులో శాంతియుత నిరసన ప్రదర్శన చేపడుతున్నట్లు వెల్లడించారు. కన్వెన్షన్ ఆఫ్ బ్యాప్టిస్ట్ చర్చ్ ఆఫ్ నార్థరన్ సర్కార్స్ సిబిసిఎన్సీ అన్న సంస్థ ద్వారా స్థాపించడం జరిగింది. తర్వాత 1974 AS 14/1975 మెడ్రాస్ హైకోర్టు ద్వారా ఈ యొక్క ఆస్తుల్ని సిబిసిఎన్సీకి బదలాయించడం జరిగింది. అది కాకినాడలో 16/48/49 అన్న సంస్థ ద్వారా రిజిస్టర్ కాబడింది. 1979 వరకు ఈ సంస్థ సజావుగా కొనసాగిన 1979 వచ్చిన చిన్న చిన్న విభేదాల వలన కోర్టు లావాదేవీలు కలిపే సిబిసిఎన్సీ అన్న సంస్థ ఈ రోజుకి దగ్గర దగ్గర 7-8 భాగాలుగా విడిపోయి ఐక్యతను కోల్పోయింది. ఈ 1990 తర్వాత డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ కాకినాడ వారి ద్వారా ఎటువంటి సిబిసిఎన్సీ సంస్థకి గుర్తింపు ఇవ్వడం జరగలేదు. అందువలన 1990 తర్వాత ఎటువంటి లావాదేవీలు జరిగినా చెల్లవు అన్నది అందరికీ అర్థమవుతుంది. అయితే 1993 కాంతరాజు గారు కన్వెన్షన్లో ఉన్న కొందరు కంపెనీలు, సుమారుగా 18 కంపెనీలు హిల్క్రెస్ట్ బంగ్లాలో ఉన్న స్థలాన్ని ఈ మధ్య కాలంలో 4 రోజుల క్రితం మరి వాళ్ళు చదును చేయడానికి ముందుకు వచ్చారు. అక్కడ దగ్గర దగ్గర ఒక 8 టవర్స్ కట్టడానికి కూడా ప్లాన్ అప్లై చేశారు. లేటెస్ట్ రూల్స్ ప్రకారంగా డేట్ ఆఫ్ అప్లికేషన్ నాడే ప్లాన్ ఆటోమేటిక్గా అప్రూవ్ అయ్యి ఆన్లైన్లో వాళ్ళకి వెళ్ళిపోతుంది. తదుపరి వాళ్ళకి టైటిల్ రైట్ లేదన్న విషయాలు మీ అందరూ తెలియపరచడం వలన, కొందరు లీగల్ నోటీస్ ఇవ్వడం వలన గ్రేటర్ విశాఖ మున్సిపల్ కమిషనర్ గారు 28వ తేదీని స్టాప్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయంలో స్వామివారి నిత్య కళ్యాణం కన్నుల పండుగగా సాగింది. ఈ సందర్భంగా స్వామివారి దంపతులను ఆలయ అర్చకులు అత్యంత సుందరంగా అలంకరించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించి స్వామివారి కళ్యాణం జరిపించారు. ఈ వేడుకలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని వీక్షించారు. జనావాసాల నడుమ రిలయన్స్ సంస్థ టవర్ను పెట్టవద్దని సావిత్రినగర్ కాలనీ వాసులు స్థానిక ఎమ్మెల్యే ఆదిప్రాజ్ దృష్టికి తీసుకువెళ్లడంతో స్పందించిన ఎమ్మెల్యే సంఘటనా స్థలానికి చేరుకుని స్థానిక అధికారులను, నాయకులను పనులు నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల అభీష్ట మేరకే టవర్ నిర్మాణాలు చేపట్టాలని, ప్రజలకు వ్యతిరేకంగా ఎటువంటి టవర్ నిర్మాణాలు చేయకూడదంటూ చెప్పారు. టవర్ పెట్టడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి తక్షణమే టవర్ నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేయవద్దని అధికారులకు సూచించారు. వాటికి సంబంధించి మరి హుదూద్ కాలనీ వద్ద ఒక సెల్ టవర్ నూతనంగా నిర్మింపబడుతుందని చెప్పి ప్రజలందరూ కూడా ఇక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పూర్తిగా నివాసాలు ఉండేటువంటి స్థలం, ఇటువంటి స్థలంలో సెల్ టవర్ వస్తే ఆరోగ్యపరంగా రేడియేషన్ వల్ల కానీ ఇతర కారణాల వల్ల ఆరోగ్యం పరంగా అందరం కూడా ఇబ్బందులు పడతాం అనేటువంటి ఆందోళన ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరిలోనే కూడా ఉంది.
అయితే గతంలో రెండు మూడు సందర్భాల్లో చెప్పినప్పటికీ కూడా మరి రిలయన్స్ వాళ్ళు కూడా ఆపకుండా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నటువంటి తరుణంలో నేనే ఈరోజు నేరుగా ప్రాంతానికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరితో కూడా మాట్లాడి వాళ్ళ ఇబ్బందులు కూడా తెలుసుకోవడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని సూచించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ప్రజారోగ్యం పట్ల వైద్య శాఖ అప్రమత్తంగా ఉండాలని ఆదేశం. చారిత్రాత్మక కట్టడాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్న మంత్రి అవంతి శ్రీనివాస్ తొట్లకొండపై అభివృద్ధికి 20 లక్షలు వెచ్చించామని వెల్లడి. పెంచిన గృహ విద్యుత్ ఛార్జీలు రద్దు చేయాలని డిమాండ్ చేసిన సిపిఎం నేత సుబ్బారావు. షో ఆఫ్ ఛార్జీలు పేరిట ప్రజలపై ఆర్థిక భారం మోపితే ఊరుకునేది లేదంటూ హెచ్చరిక. విశాఖ మ్యూజిక్ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సంగీత నృత్య నాటక వారోత్సవాలు కరకాలధ్వన్లతో మారుమోగుతున్న కళాభారతి. క్రిస్టియన్ ఆస్తులను ప్రభుత్వం పరిరక్షించాలని డిమాండ్ చేసిన టీడీపీ ఎస్సీసెల్ అధ్యక్షులు పుచ్చ విజయ్ కుమార్ ఏబీసీఎన్సీ భూములు ప్రజోపకార కార్యక్రమాలకు ఉపయోగించాలంటూ సూచన. ఏవీ బులెటిన్ అప్డేట్స్. నమస్తే.